కాళేశ్వర ప్రాజెక్టు అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ హైదరాబాద్ చేరుకుంది. జల సౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్షీ అలాగే షానిల్ అధికారులతో సమావేశమైంది. కేంద్ర జలసంఘ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించబోతోంది. రాష్ట ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన ఈ కమిటీ గురువారం రాత్రికి మేడిగడ్డ చేరుకుని అక్కడ బస చేయబోతోంది. ఆ తర్వాత 2 రోజుల పాటు 3 బ్యారేజీలు ఏర్పడిన డ్యామేజ్ ని స్టడీ చేయనుంది. నాలుగు రోజుల పాటు ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించబోతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 4 నెలల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీకి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందన్నారు. నెల రోజుల్లో ప్రాథమిక రిపోర్టు ఇవ్వాల్సిందిగా సూచించిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫైనల్ రిపోర్టుకు 4 నెలల సమయం తీసుకోకుండా ఈలోపు ఇవ్వాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే బ్యారేజీలకు రిపేర్లు చేయడంతో పాటు తప్పు చేసిన బాధ్యులపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం వీలవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ హైదరాబాద్ చేరుకుంది. జల సౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ షనిల్ అధికారులతో సమావేశమైంది. కేంద్ర జలసంఘ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించబోతోంది. రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన ఈ కమిటీ గురువారం రాత్రికి మేడిగడ్డ చేరుకుని అక్కడే బస చేయనుంది. ఆ తర్వాత 2 రోజుల పాటు 3 బ్యారేజీలు ఏర్పడిన డ్యామేజీని స్టడీ చేయబోతోంది. నాలుగు రోజుల పాటు ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించబోతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 4 నెలల్లో పూర్తి స్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా కమిటీకి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నెల రోజుల్లో ప్రాథమిక రిపోర్టు ఇవ్వాల్సిందిగా సూచించిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫైనల్ రిపోర్టుకు 4 నెలల సమయం తీసుకోకుండా ఈలోపు ఇవ్వాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే బ్యారేజీలకు రిపేర్లు చేయడంతో పాటు తప్పు చేసిన బాధ్యులపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం వీలవుతుందన్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. సునీల్, మరి హైదరాబాద్ చేరుకుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ. మరి ఈ దేశకు సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమని తెలియజేసింది, అలాగే మొత్తంగా దీనికి సంబంధించిన నివేదిక ఎప్పట్లోగా రాబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయి అధ్యయనం చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఈరోజు రాష్ట్రానికి వచ్చింది. జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీకి అధికారులు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ కుంగుబాటు గల కారణాలను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసింది కావచ్చు. దానికి సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకైతే వివరించారు. ఈరోజు వాళ్ళు జలసౌధలో అధికారులతో కూడా మాట్లాడారు. పూర్తి స్థాయిలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి
వివరాలు కావాలి అని చెప్పేసి ఇప్పటికే నిపుణుల బృందం అధికారులను కోరింది. ఆ మేరకు అన్ని రెడీ చేయాలి అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తమ వద్ద ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు సిద్ధం అని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇక ఈరోజు రాత్రికి 6 సభ్యుల టీం వరంగల్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్లో బస చేస్తుంది. అక్కడి నుంచి రేపు ఉదయం మేడిగడ్డకు వెళ్తారు. మేడిగడ్డ కుంగిన పిల్లర్లను పరిశీలించడమే కాకుండా ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తారు. క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించి డ్యామ్ కుంగుబాటుకు గల కారణాలు ఏంటి అనే వివరాలను వాళ్ళు నోట్ చేసుకోబోతున్నారని చెప్పాలి. రేపు మధ్యాహ్నం వరకు కూడా మేడిగడ్డ పైనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి కుంగుబాటు వరకు పూర్తి వివరాలు అన్నీ కూడా వాళ్ళు తెలుసుకోబోతున్నారు. ఆ మధ్యాహ్నం అన్నారం బ్యారేజ్కి వెళ్తారు. రేపు మధ్యాహ్నం అన్నారం బ్యారేజ్కి వెళ్ళి అక్కడ కూడా సీపేజ్ లీకేజ్పై సంబంధించి వాటిని అన్నిటి కూడా పరిశీలిస్తారు. ఎల్లుండి సుందిల్లా బ్యారేజ్ని కూడా సందర్శిస్తారు. మొత్తానికి ఈ 3 రిజర్వాయర్లకు సంబంధించి వాటి డిజైన్స్ కావచ్చు, లేకపోతే ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత వాటర్ వచ్చింది, ఎంత రిలీజ్ చేశారు, అన్ని అంశాలను కూడా వాళ్ళు రికార్డ్ చేసుకోబోతున్నారు. ఎల్లుండి హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇరిగేషన్ అధికారులతో పాటు సంస్థ నిర్మాణ బాధ్యత నిర్మాణం చేపట్టినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడబోతున్నారు. వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరించబోతున్నారు. ఇటు మేడిగడ్డ కుంగడానికి ముందు అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత వాటర్ రిలీజ్ చేయడం, రిలీజ్ వాటర్ అక్కడ రిలీజ్ చేసేకంటే ముందే ఎలాంటి పరిస్థితులు ఉండేవి, గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయా, అంటే ఏమైనా సమస్యలు వచ్చాయా, ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను వాళ్ళు అధ్యయనం చేయబోతున్నారు. మొదటిసారి వాళ్ళు కొన్ని అంశాలను అయితే పర్టికులర్గా తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కేంద్ర జలసంఘం 4 నిపుణుల కమిటీకి సమయం ఇచ్చింది. 4 పూర్తి స్థాయి నివేదికను ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు నిపుణుల కమిటీకి చెప్పడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇస్తే తాము ఆ బ్యారేజీ పునర్నిర్మాణానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి నివేదిక ఆధారం కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్తాం అని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక నివేదికను కూడా సాధ్యమైనంత తొందరగా ఇస్తే రానున్న వర్షాకాలం కంటే ముందే ఇటు కుంగిపోయినటువంటి పిల్లర్లకు సంబంధించి ఒక స్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఆ నివేదికలు ఏముంటుందో దాని ప్రకారం ముందుకు వెళ్తాం. ప్రపంచంలో ఎక్కడైతే అద్భుతమైన టెక్నాలజీ ఉంటుందో దాన్ని తీసు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునైనా ఈ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి ఎందుకు కుంగింది అనే వివరాలు వెల్లడించడం అని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిపుణుల కమిటీకి చెప్పడం జరిగింది. రైట్ సునీల్, థ్యాంక్ యూ వెరీ మచ్.